SBS 24 News. ఉత్తర తెలంగాణలో 1000 పడకల ఆసుపత్రిగా పేరొందిన MGM ఆసుపత్రి సోమవారం కిటకిటలాడింది. ప్రైవేటు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవను నిలిచిపోవడంతో పాటు వాతావరణంలో వచ్చిన మార్పులతో విషజ్వరాలు ప్రబలడంతో సోమవారం ఒక్కరోజే ఓపీ సంఖ్య 4249కి నమోదైంది. ఇందులో 195 మంది వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. వారానికి 3 సార్లు అమీర్పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకంలో డయాలసిస్ చేయించుకున్నారు. శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలను ప్రైవేటు ఆసుపత్రులు నిలిపివేయడంతో ఆమె తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొంత ఖర్చుతో ఇప్పటికే 2 సార్లు డయాలసిస్ చేయించుకున్నారు. ఒక్కసారికి 3000 నుండి 5000 వరకు ఖర్చవుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో సోమవారం గాంధీ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ రద్దీ భారీగా ఉండడంతో తన వంతు వచ్చే వరకు నిరీక్షించాల్సి వచ్చిందని వాపోయారు. ఈమె ఒక్కరే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ EHS కింద డయాలసిస్ ఇతర చికిత్సలు పొందుతున్న ఈ రోగుల పరిస్థితి ఇలానే ఉంది. ఇలాంటి వారు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో సోమవారం హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, వరంగల్ MGM ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడాయి. ఇప్పటికే అక్కడ రోగులు ఉండడంతో అదనంగా వచ్చేవారికి సేవలు అందించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. గాంధీకి నిత్యం 1500 మంది నుండి 1800 మంది వరకు అవుట్ పేషెంట్లు వస్తుంటారు. సోమవారం ఆ సంఖ్య 2000 దాటింది. ఉస్మానియా, నిమ్స్లోనూ 20% మేర రోగుల సంఖ్య పెరిగిందని వైద్యులు తెలిపారు. ఎవరిని వెనక్కి పంపించకుండా సేవలను అందిస్తున్నామని, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశామని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. హైదరాబాద్లో కొన్ని ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తుండగా మిగతా నెట్వర్క్ ఆసుపత్రుల్లో పూర్తిగా నిలుపుదల చేశారని ఆయన తెలిపారు.